Prajapataye Namaha. वामदेवतनुभवं निजवामभागसमाश्रितं वल्लभाम आश्लिष्यतन्मुख वल्गुवीक्षणदीक्षितं वातनंदन वांछितार्धविधायिनं सुखदायिनं वारणाननमाश्रयेत् वंदारु विघ्ननिवारणम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये ధవళ వస్త్రాలను ధరించినవాడు సర్వవ్యాపకుడు చంద్రుని వంటి శ్వేతవర్ణం కలవాడు చతుర్భుజుడు తనను కొలిచే భక్తులను అత్యంత అనుగ్రహమైన దృష్టితో కరుణించేవాడు అన్ని విఘ్నాలను నివారించేవాడు అయిన శ్రీ మహాగణాధిపతికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నాను. హిందూ ధర్మంలో మహాగణపతి అన్ని దేవతాగణాలకు అధినాయకుడు. కార్యసిద్ధికి విఘ్నాల నివారణకు ప్రప్రథమంగా పూజించవలసిన దైవం సర్వ మంగళకరుడు అయిన శ్రీ మహాగణాధిపతి కొలువై ఉన్న దివ్యక్షేత్రం అయినవిల్లి మహాగణపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ అందాలలో కొబ్బరి తోటలతో గోదావరి తీరంలో పచ్చడి పంట పొలాలు నిరంతరం పారుతూ ఉండే పిల్ల కాలువలతో కొలువై ఉన్న అయినవిల్లి గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్నారు విఘ్నేశ్వరుడు. అయినవిల్లి గ్రామం కాకినాడకు 72 కిలోమీటర్ల దూరంలోను అమలాపురంకు 12 కిలోమీటర్ల దూరంలోను కొలువై ఉంది. ఈ క్షేత్రంలో మహాగణపతి కొలువై ఉండడానికి కొన్ని పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞాన్ని మొదలు పెట్టే ముందు ఇక్కడ విఘ్నేశ్వరునికి పూజలు జరిపాడని ప్రతీతి. వినాయక క్షేత్రాలలో అయినవిల్లి క్షేత్రం మొదటిది, అతి పురాతనమైనదిగా కూడా చెప్పబడుతోంది. ఈ ఆలయంలో వినాయకుడు కాణిపాక క్షేత్రం కంటే ముందుగానే ఆవిర్భవించారట. అందుకు నిదర్శనగా ఈ కథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మల్లాది బాపన్న అవధానులు అనే పండితుడు ఉండేవారు. ఆయన ఇక్కడ స్వర్ణ గణపతి యాగాన్ని చెయ్యాలని నిశ్చయించుకుని అనేక మంది వేద పండితులతో యాగ ప్రారంభం చేశారు. యాగం చివరి దశకు చేరుకుంది. ఆ సమయంలో బాపన్న అవధానులు పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వయంగా వినాయకుడు తన తొండంతో స్వీకరించారు ని ప్రార్థించారు. ఆయన కోరిక మేరకు గణపతి వారికి దర్శనమిచ్చాడు. అయితే ఆ సమయంలో ఆ యాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుని శరీరాకృతిని చూసి నవ్వి హేళన చేశారు. అందుకు ఆగ్రహించిన గణపతి వారు మరుసటి జన్మలో గుడ్డి చెవిటి మూగవారిగా పుట్టమని శపించారు. అయితే వారు పశ్చాత్తాపడి శాపాన్ని ఉపసంహరించమని కోరగా తన స్వయంభూమూర్తి కాణిపాకంలో వెలుస్తుందని అక్కడ తనను దర్శించుకున్న తరువాత వారికి శాపం నుండి విముక్తి కలుగుతుందని సెలవిచ్చారు. దీనిని బట్టి అయినవిల్లి క్షేత్రంలో విఘ్నేశ్వరుడు కాణిపాకం ముందు నుండే వెలసి ఉన్నారని తెలుస్తోంది. మరొక కథనం ప్రకారం వ్యాస భగవానులు దక్షిణ భారతదేశంలో పర్యటించే ముందు వినాయకుని ఈ క్షేత్రంలో సిద్ధి వినాయకునిగా కొలువై ఉండి భక్తుల కోరికలను అనుగ్రహించమని కోరారని వ్యాస మహర్షి కోరిక మేరకు విఘ్నేశ్వరుడు ఇక్కడ స్వయంభూమూర్తిగా వెలిశారని చెప్తారు. అయినవిల్లి గ్రామంలో అతి విశాలమైన ఆవరణలో
అతి ఎత్తుగా ఉండే ప్రాకారాలతో అలరారుతున్న ఆలయంలో శ్రీ మహాగణాధిపతి దక్షిణాభిముఖంగా వెలసి ఉన్నారు. సాధారణంగా అనేక దేవాలయాలు తూర్పు ముఖానికి అభిముఖంగా ఉంటాయి, కాని ఐనవిల్లి క్షేత్రంలో వినాయకుడు సిద్ధి వినాయకునిగా దక్షిణముఖంగా వెలసి ఉండడం విశేషం. ఐనవిల్లి క్షేత్రంలో చాలా గృహాలు దక్షిణ సింహద్వారంతో నిర్మించబడి ఉంటాయి. ఆ విధంగా నిర్మించడం వలన గృహాలు ధన ధాన్య సమృద్ధితో ఉంటాయని, వాటిలో నివసించే వారికి ఎటువంటి లోటు కలగదని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. ఈ దేవాలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం ద్వారా లోపలికి వెళ్ళినట్లయితే విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. సిద్ధి గణపతి ఆలయంలో ముఖమంటపం అంతరాలయం దాటిన తరువాత గర్భాలయంలో దాదాపు 4 అడుగులు ఉన్న స్వయంభూ గణపతి మూర్తి భక్తులకు అభయ ప్రదాతగా దర్శనమిస్తారు. అంతరాలయంలో స్వామి వాహనమైన మూషికం అహర్నిశం స్వామివారి సేవలో కొలువై ఉంది. ఇక్కడ స్వామివారికి శైవాగమ సంప్రదాయంలో ప్రతి నిత్యం నారికేళ ఫలోదకంతో పండ్ల రసాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ స్వామిని తమ కోరికలు తీర్చడానికి మొక్కుకున్న భక్తులు కోరికలు తీరిన తరువాత మరలా స్వామిని దర్శించుకుని 1016 నారికేళాలతో అభిషేకించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇదే కాకుండా నిత్యం స్వామివారికి పంచామృతాలు గంధోదకం గులాబీ పుష్పాల నీటితో అభిషేకం నిర్వహిస్తారు. భక్తుల యొక్క ఈతి బాధలను నివారించడానికి ప్రతిరోజు స్వామివారికి శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ హోమ నిర్వహణ వ్యవసాయం ఉద్యోగం వ్యాపారం వంటి అన్ని కార్యాలలోనూ జయాన్ని కలిగించి అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నాడు గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి సప్తనదీ జలాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. వ్యాస మహర్షి మహాభారత రచనకు పూనుకున్నప్పుడు ఆ గ్రంథాన్ని వ్రాయమని విఘ్నేశ్వరుని ప్రార్థించారు. విద్యారంభం చేసే సమయంలో కూడా మనం వినాయకుడి పూజ చేస్తాం. అందువలన విద్యార్థులకు విజయాన్ని కాంక్షిస్తూ ముందుగా స్వామివారిని లక్ష దూర్వములతో అనగా గరికతో పూజించి తరువాత లక్ష పెన్నులను విఘ్నేశ్వరుని పాదాల చెంత ఉంచి పూజించి తరువాత విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఆలయ తూర్పు గోపురం నుంచి లోపలికి ప్రవేశిస్తే విఘ్నేశ్వరుని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం శివ కేశవ క్షేత్రం అన్నదానికి నిదర్శనగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన కేశవస్వామి కొలువై ఉన్నారు. సమస్త ప్రపంచానికి ఆహార ప్రదాత అయిన అన్నపూర్ణాదేవి ఆలయంలో కొలువై ఉంది. శ్రీ కాలభైరవుడు ఇక్కడ క్షేత్ర పాలకుడు. ఐనవిల్లి ఆలయంలో ప్రతి నెల కృష్ణపక్ష శుక్లపక్ష చవితి తిథులు వినాయక చవితి నాడు స్వామికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న చోట ఆహారానికి కొరత ఉంటుందా? ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అన్న ప్రసాద వితరణ నిరంతరాయంగా కొనసాగుతుంది. కోరిన కోరికలను తీర్చే సిద్ధి వినాయకుడు తన అద్భుతమైన దర్శన భాగ్యాన్ని మనకందరికీ ప్రసాదించి తన అపారమైన కరుణా కటాక్షాలను మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వరాయై నమః. ఓం శ్రీ కాలభైరవాయై నమః. ఓం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామిని నమః. ఓం శాంతి శాంతి శాంతి.